ఇజ్రాయెల్ని ఒక్కొక్కళ్ళగా వెళ్తే దెబ్బతీయలేకపోతున్నారు. హౌతీ తీవ్రవాదులు బందుకు వస్తే అమెరికా యూరప్ దేశాలు వెళ్ళి దాడి చేస్తున్నాయి. అదే సందర్భంలో హమాస్ వాళ్ళ మీదకి వీళ్ళే వెళ్ళి దాడి చేస్తున్నారు. హిజ్బుల్లా వాళ్ళు వస్తే వెళ్ళి అటాక్ చేసి వస్తుంది. సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేస్తే ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేస్తుంది. ఏకకాలంలో 4 చోట్ల దాడులు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్ సైన్యానికి ఉన్నాయి. అయితే ఇంతవరకు తామెళ్ళి 4 చోట్ల ఒకేసారి అటాక్ చేయొచ్చు, కానీ నలుగురు ఒకేసారి అటాక్ చేస్తే ఎట్లుంటుంది? ఈ ప్రయోగం ప్రారంభించినట్టున్నారు ఉగ్రవాద సంస్థలు. అందులో హౌతీ ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ మీద తాజాగా దాడులకు పాల్పడింది. మిస్సైల్ అటాక్స్ ఎడతెరిపి లేకుండా చేసింది. అదే సందర్భంలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అటుపక్క నుంచి సిరియా నుంచి అటాక్ చేసింది. ఏకకాలంలో 2 ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి అటాక్తో బిత్తరపోవాల్సి వచ్చింది ఇజ్రాయెల్. కాకపోతే ఐరన్ డోమ్ వల్ల 80% కంట్రోల్ చేసుకోగలిగారు, 20% సఫర్ అయ్యారు. ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. 4 దేశ అంటే హమాసు, హిజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ 5 సంస్థలు ఒకేసారి అటాక్ చేస్తే తట్టుకోగలమా అన్నటువంటిది ఇప్పుడు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.